ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి వేళ విజయమ్మ విదేశాలకు వెళ్ళారు అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో విజయమ్మ విదేశాలకు వెళ్ళారా లేదా విజయమ్మను వెళ్ళగొట్టారా, అసలు తెర వెనక ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అసలకే జగన్మోహన్ రెడ్డి ఓటమి భయంలో ఉండి తల్లిని మద్దతు కోరాడని, కానీ జగన్మోహన్ రెడ్డి కోరికను పెడచెవిన పెట్టినటువంటి విజయమ్మ గారు విదేశాలకి వెళ్ళారు అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు వైఎస్ విజయమ్మ గారు విదేశాలకు వెళ్ళారా లేదంటే వెళ్ళగొట్టారా అనేది ఇప్పుడు సర్వత్రా ఒక చర్చనీయాంశంగా మారింది. మేడం, ఈ నేపథ్యంలో అసలు తెర వెనక ఏం జరిగింది అంటే ఏం చెప్తారు? మనకు సామెత ఉంది, పిల్లిపోరు పిల్లిపోరు పెట్టదీర్చింది అని. అట్లా అన్నా చెల్లెళ్ళ ఇద్దరి మధ్యలో ఆమె నలిగిపోయి నేను ఇక్కడ ఉండటం అంత శ్రేయస్కరం కాదు అని ఆమె ఒక నిర్ణయానికి వచ్చారు. ఓకే, ఆ నిర్ణయానికి రావడం వెనకమాల జగన్మోహన్ రెడ్డి పాత్ర ప్రముఖంగా ఉంది అని అనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే బాగా భయపెట్టి ఆమెని మేము సిద్ధం అనే సభ రోజు ఇడుపుల పాయకి తీసుకెళ్ళాడు. ఇడుపుల పాయ రోజు ఆవిడ హావభావాలు కానీ ఆమె బాడీ లాంగ్వేజ్ కానీ బలవంతపు బ్రాహ్మణ అర్థంలాగా ఉంది. ఓకే, వాక్యం చదివేటప్పుడు కూడా ఆవిడ ఎవరి కోసమో చదువుతున్నట్లుంది, తప్పితే సొంత కొడుకు కోసం చదువుతున్నట్లు లేదు. అయితే అది జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకుని కళ్ళతోటి బెదిరిద్దామని చెప్పి పదే పదే ఆ వంక చూశాడు. కావాలంటే ఆ వీడియో చూసుకోవచ్చు మళ్ళీ ఒకసారి. ఓకే, పదే పదే ఆ తల్లి వంక చూస్తే చూపులు కలిపితే కాల్చేస్తాడేమో, ఎందుకు వచ్చింది నాకు ఈ బాధ అని ఆవిడ అసలు అటువైపు తల కూడా తిప్పలేదు. ఆమెని ఒక వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్యగా చూడటం మొదలెట్టిన దగ్గర నుంచి ఇన్ని సంవత్సరాల కాలంలో సాక్షాత్తు ఆయన చనిపోయినప్పుడు కూడా ఆవిడ్ని అంత బేతాహ స్థితిలో చూడలా. ఇప్పుడు వేటగాడి ముందు లేడి ఎలా వెలవెల్లాడిపోతుందో, భయ వెహల్ ఏదో ఉన్నది, అలాంటి పరిస్థితి నాకు ఆమె ఫేస్లో నాకు కనిపించింది. అక్కడికి చూస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు, నా వంక చూస్తే చెప్దామని కాల్ చేద్దామన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి చూసిన ఆవిడ ఏం పట్టించుకోకుండా పాస్టర్ గారితో మాట్లాడి ఆవిడ మొహం తిప్పేసుకుంది. అయితే అంతవరకు ఆమె ఉన్న ఆమె ఇండియాలో ఉండగలిగేది, కానీ ఆ తర్వాత 4-5 రోజులకి షర్మిలాతోటి వాక్యం చదివటానికి అదే ఇడుపుల పైకి కుటుంబ సభ్యుల అంటే తల్లి కూతురు కూతురు అమ్మమ్మ కూతురు మనవరాలు 3 వెళ్ళారు అక్కడికి. ఇంకా వేరే కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. వాళ్ళందరి మధ్యలో విజయమ్మ న్యాయం ఎటు పక్షాన ఉంది, కానీ నేను న్యాయం చేయలేకపోతున్నాను నా బిడ్డని, నా బిడ్డకి అన్యాయం జరుగుతుంది అనే ఒక బాధ ఆవిడలో చూసాం మనం. చూస్తే కూతుర్ని పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. మామూలుగా క్రైస్తవులు వాక్యం చదివేటప్పుడు దేవుణ్ణి వేడుకునేటప్పుడు ఏడుస్తారు. మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి కోసం చదివేటప్పుడు కూడా ఆవిడ ఏడవాలి లెక్క ప్రకారం, ఆవిడ ఏడవలేదు, కానీ కన్నీరు రాలా. కానీ కూతురు వాక్యం చదివేటప్పుడు కన్నీరు వచ్చింది. దానికి 2 కారణాలు. 1, దేవుడా నా కూతుర్ని రక్షించు, నీ చేతుల్లో పెడుతున్నాను నా కూతుర్ని, నువ్వు ఉన్నావనే ధైర్యం నాకుంది అని దేవుణ్ణి వేడుకునే దానికోసం ఏడ్చి ఏడుపు 1. 2, అంటే మొరపెట్టుకోవడం అంటారు. 2, అసలు నీకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, నీ తండ్రే నీకుంటే గనక నీకు ఇన్ని కష్టాలు వచ్చిండేయ్యా అని ఆ తల్లి మదిలో ఎన్ని భావాలు ఒకదానికొకటి ఢీకొన్నాయో తెలియదు, కానీ ఆ కూతుర్ని ఓదార్చే రూపంలో ఆ బాధంతా మనకి కనిపించింది. ఆ బాధలో ఎన్నో అర్థాలు కనిపించినాయి, తీసుకున్న వాళ్ళకి తీసుకున్నన్ని అర్థాలు. నాకు ముఖ్యంగా అనిపించింది
ఈ రోజుకి నా ఆడపడుచు వైఎస్ విమలగా పిలువబడుతుంటే నా కూతుర్ని వైఎస్ షర్మిల అనొద్దు అన్నారు. ఏంటి, అదే నా భర్తుండి ఉంటే గనక నా కూతురికి ఇలాంటి దుస్థితి వచ్చి ఉండేదా? నా కూతురు పెళ్ళిళ్ళు గురించి ఇంత నడిబజార్లో పోగుబోసి మాట్లాడుతున్నారే, అది కూడా నా సొంత కుటుంబం నుంచే వచ్చి మాట్లాడుతున్నారే, అదే నా భర్తుంటే ఇలా జరిగేదా? నా కూతురికి ఇవ్వాల్సిన ఆస్తులు కూడా ఇవ్వకోకుండా, ఈ పుట్టింటికి రానివ్వకోకుండా, కనీసం పుట్టింటి అన్నం మెతుకు కూడా తినడానికి వీల్లేని విధంగా నా కూతురు పరిస్థితి వాళ్ళు ఇలా వచ్చింది అనే ఒక బాధ, దుఃఖము, అసలు ఎన్ని రకాల మిళితమై ఉన్నాయో అర్థం కావట్లేదు. అవన్నీ ఆవిడ మొహంలో ప్రతిఫలించినాయి అంటే మీరు ఆశ్చర్యపోవక్కర్లా. అదే బాధ కన్నీటి రూపంలో బయటకు వచ్చింది, మనం గమనించాం. ఇదంతా గమనించాడు జగన్మోహన్ రెడ్డి. ఇవేమి మనమే గమనించినప్పుడు ఆయన గమనించుకుని ఉంటాడా? గమనించి ఈ తల్లి ఇక్కడే ఉంటే ఇలాంటి ఎన్ని చేస్తో అని తల్లితోటి ఒకటే మాట, నువ్వు నాకు ప్రచారం చేస్తే సరి, లేదంటే అసలు నువ్వు ఇక్కడ ఉండటానికే వీల్లేదు. నువ్వు ఇక్కడ అంటూ ఉన్నావు అంటే మొన్న ఇడుపులపాయలో జరిగిందే మళ్ళీ మళ్ళీ పునరావృతం చేస్తావు నువ్వు, కాబట్టి నీకు ఏమాత్రం నేనంటే భయం ఉంటే, భక్తి ఉంటే కాదు భయం ఉంటే నువ్వు మూటాముల్లే సర్దుకొని ఎలక్షన్లు అయిన తర్వాత భారతదేశానికి రా, ముందెళ్ళి ఇక్కడి నుంచి అని పంపించేస్తేనే ఆవిడ ఇల్లు ఉంటుంది. ఇన్నాళ్ళు ఎప్పుడు ఆవిడ అమెరికా వెళ్ళంది, ఇప్పుడు ఎందుకు వెళ్తుందండి? పైగా కూతురు ఇన్నాళ్ళు కూతురు దగ్గరుండి చూసుకుంది, ఆలనా పాలనా చూసుకుంది, కూతురుతో పాటు పోలీసులతో తగదాడింది, కూతురుకంటే ఎక్కువ తగదాడింది తెలంగాణలో. అలాంటిది ఆమెకు ధైర్యం లేకనా, ప్రేమ లేకనా, ఇష్టం లేకనా ఎందుకు ఆమె వెళ్ళిపోతుంది చెప్పండి? ఇక్కడ ఉంటే ఖచ్చితంగా కూతురు వైపు ప్రచారం చేయాలి. కూతురు వైపు ప్రచారం చేస్తే కొడుకు ఊరుకోడు, పైగా మన పురాణాల్లో ఉన్నదే, పరశురాముడు తల్లిని నరికాడు, ఈయన అభినవ పరశురాముడు అవ్వడాన్ని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు ఆ ఇంట్లో ఇలాంటి హత్యలు పరిపాటి, ఇప్పుడు బాబాయ్ హత్య జరిగింది, ఎవరు చేశారు అనేది చెప్తున్నారు, అతన్ని జగన్మోహన్ రెడ్డి రక్షిస్తున్నాడు అని చెప్పి ఎవరు మాట్లాడుతున్నారు? సొంత చెల్లెళ్ళు మాట్లాడుతున్నారు. నీకు తెలుసు కదా, నువ్వెందుకు చెప్పవన్నాయా అని అడుగుతున్నారు. మరి అక్కడ సమాధానం చెప్పలేని వాడు. ఇదంతా చూస్తూ ఉంటే ఆ తల్లికి భయం ఏదా చెప్పండి? ఇప్పుడు వాళ్ళ అధికారం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడ్డాడు జగన్మోహన్ రెడ్డి. ఒకప్పుడు తండ్రి శవం దగ్గర సొంత తల్లి విజయమ్మని బెదిరించి విదేశాలకు వెళ్ళేలా జగన్మోహన్ రెడ్డి చేశాడా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఇదే మొదటిసారి అనుకోండి, మనం ఇలా అనలేము, అనడం పద్ధతి కూడా కాదు, కరెక్ట్ కాదు. ఎంతోమంది గగ్గోలు పెడుతున్న విషయం ఏంటంటే తండ్రి దహన సంస్కారాలు కూడా అవ్వకముందు ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఇంత ఆత్రం ఏంటి? ఇంట్లో కనీసం ఆ రక్త చారికలైనా తుడుచుకోలేదు కదా, ఆ తుడిచిన చారికల కంపు అయినా ఆ వాసనైనా పోలేదు కదా, రక్తపు వాసనకి చావు వాసన వస్తుంది ఇంట్లో, ఆ వాసన కూడా తగ్గకముందే ఏంటి పంచాయతీ? ఇప్పుడు కొంతమంది పిల్లలు తండ్రి శవాన్ని అక్కడ పెట్టి ఆస్తులు తేలే వరకు దహనం చేయము అని చెప్పి, అంటే కొన్నిసార్లు ప్రభుత్వాలు పోలీసులు కూడా తలుచుకుని జైల్లో పెడతామంటే దహన సంస్కారాలు చేసిన కొడుకులు ఉన్నారు. అంతకంటే ఏం తక్కువ కాదు కదా ఇది. మరి ఎందుకు అలా చేసిన వాడు తల్లిని బెదిరించడని ఎలా అనుకుంటాం? లేకపోతే ఇప్పుడు ఎందుకు వెళ్తుందండి ఆవిడ అమెరికా ఎలక్షన్ టైంలో ఎందుకు వెళ్తుంది? పైగా ఆవిడ్ని పాలిట్ బ్యూరో గౌరవాధ్యక్షురాలుగా ఉన్న ఆవిడ్ని ఆవిడ చేతే ఆవిడే రాజీనామా చేసేటట్లు చేశారు. ఆ రాజీనామా చేసినప్పుడు ఆవిడ మొహం చూస్తే ఎంత బాధ అనిపిస్తుందో, ఆవిడ నోట్లో పౌడి చెంగు పెట్టుకొని బయటకు వచ్చింది. ఆ తర్వాత ఆంధ్రాలో ఎక్కడా కనిపించలా. ఒకే ఒక సందర్భంలో ఆవిడ కనిపిస్తుంది, వైఎస్ఆర్ జీవన సాఫల్య పురస్కారాలు ఇచ్చినప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. ఏ ఆవిడకి ఆంధ్రప్రదేశ్లో ఉండే హక్కు లేదు ఆమెకి? ఆమె పుట్టిల్లు అదే, అత్తిల్లు అదే, ఎందుకు
హైదరాబాద్లో కూతురు దగ్గర తలదాచుకోవాలి? అంటే అదే మామూలు కుటుంబాల్లో జరిగితే చుట్టాలు పక్కాలు వచ్చి నిలదీస్తారు. మరి ఇట్లాంటి రాజప్రసాదాల్లో ఎవరు వచ్చి అడిగేవాళ్ళు ఉండరు. పైగా వచ్చి అడిగేవాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే మాట్లాడతారు. ఇప్పుడు వైఎస్ విమలమ్మ మాట్లాడినట్టు, ఈ ఆడపిల్లలకు బుద్ధి నేర్పండి, బుద్ధి లేని ఆడపిల్లలు ఇట్లా తయారయ్యారు, రోడ్ల మీద పడ్డారు, వాళ్ళకు కొంచెం బుద్ధి ప్రసాదించండి అని చెప్పి ఆవిడ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి. మరి ఇదే మాట ఆవిడ అడగొచ్చుగా, ఏంట్రా బాబాయ్ని చంపిన వాళ్ళని పట్టుకోవడానికి నీకు ఇన్ని రోజులా అని మేనత్త అడగలేదా మేనల్లుడిని? అప్పుడు నోరు తెరవని ఆవిడ ఇప్పుడు ఎట్లా నోరు తెరుస్తుందండి? ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పంది ఎందుకు అడుగుతుంది ఆవిడ? అందుకని ఇలా ప్రతి వాళ్ళ మీద ఒత్తిళ్ళు పెట్టిన తర్వాత అయిన ఒత్తిళ్ళకి అనుగుణంగా వాళ్ళు వాళ్ళ జీవనం ఇలా అయిపోయింది. అంటే అంటే ఇంత భయభ్రాంతుల్ని కుటుంబంలో వాళ్ళని చేస్తున్నాడు అంటే ఇప్పుడు పదవి కోసం ఏమైనా చేస్తాడు అనిపించేదానికి. అందుకే మనము అంత పాతవి కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఓకే, అవి ఇవి మనము దగ్గర చేసుకుని చూస్తే తల్లిని ఖచ్చితంగా బెదిరించి ఉంటాడు, చేస్తే నాకు ప్రచారం చేయి, లేదంటే మోటాముల్లే సర్దుకునేది. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.